విగ్రహాల మీద జరిగిన దాడి రాజకీయం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కానీ విజయసాయి రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడి రాజకీయ దాడి అనుకోవాలా? ఆ రోజు సీఎం గారే అక్కడ ఉన్నారు, ఆయన వెళ్ళాలా. దేవాదాయ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు, ఆయన వెళ్ళాలా. విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు. ఈ వ్యవహారంలో జర్నలిస్టులు కూడా తొందరపడ్డారా? ఆ కసికొద్ది ఇక్కడ డైరెక్ట్గా గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలేనని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఇచ్చేశాడు. మొత్తం జనరల్ ఇంటర్నేషనల్ బీబీసీ దాకా వెళ్ళిపోయింది. కానీ బీజేపీకి సపోర్ట్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారా? ఇక్కడ అట్లా జరిగిందంటే మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం భారీగా మార్పు వస్తుంది. ఈ దుర్మార్గుడు ట్రావెల్ చేస్తున్నాడు. విజయవాడలోనేమో రామాలయం పెట్టాడు కృష్ణలంకలో, మచిలీపట్నంలోనేమో క్రిస్టియన్స్ సువార్త సభల దగ్గర పెట్టాడు, తర్వాత గుంటూరు దగ్గర మసీద్ దగ్గరే పెట్టాడు. అయితే ఈ టైమర్ బాంబులు చిన్నవి కాబట్టి అడికి అంత శక్తి లేకపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా రేజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు ఏమన్నా లాజిక్ ఉందా? ఇప్పటికైనా నాయకుల నోళ్లు అదుపులో పెట్టుకుంటే నిజమైన దొంగలు దొరుకుతారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నాకు రాదని ఫిక్స్ అయిపోయాడు చంద్రబాబు. వాళ్ళందరికీ వంశ పారంపర్య అర్చకత్వాన్ని తీసేసింది వీళ్ళే తెలుగుదేశం టైంలో. రాజశేఖర రెడ్డి వచ్చాక మళ్ళీ ఇచ్చాడు. ఈ రామతీర్థం ఘటనలో బీజేపీ ఎంట్రీతో అది మరింత రణరంగంగా మారిందా? ఇంకా వాళ్ళకే ఓపిక లేక పైదాకా మెట్లెక్కలేక సగం మంది కింద కూర్చుని ఉంటారు. పోయేదే ఉంది, నిరసన చెప్తారు. చంద్రబాబు గారు పరిశీలనకి వెళ్ళారు, బీజేపీ అజిటేషన్ చేయడానికి వెళ్ళింది. బీజేపీ కొన్నిట్లో బ్యాలెన్స్ వెళ్తుంది. ఈయన ఏంటంటే పూర్తిగా ప్యూర్లీ యాంటీ వైసీపీ అనేది స్టాండ్ తీసుకున్నారు.